कडप जिल्ला राजंपेट नियोजकवर्गं सिद्धवटं मंडलं पेद्दपल्ली ग्राम पंचायती पशु वैद्यशालालो ई रोजु मीडिया समावेशं निर्वहिंचारु। ई समावेशंलो वेटरनरी डाक्टर शिवशंकर् मात्लाडुतू प्रस्तुतं कुरुस्तुन्न वर्षालकु पशुवुलु तडवकुंडा पाडि रैतुलु तगु जाग्रत्तलु तीसुकोवालनि पशु वैद्य अधिकारी शिवशंकर् तेलिपारु। పశువులు దూడలు వర్షాకాలంలో తడవడం వల్ల గొంతు వాపు వ్యాధి, గొర్రెలకు నీలి నాలుక వ్యాధి రావడం జరుగుతుందన్నారు। అటువంటి వ్యాధులు రాకుండా పశువుల యజమానులు పశువులకు టీకాలు వేయించుకోవాలని, పశు వైద్యశాలల్లో టీకాలు అందుబాటులో ఉన్నాయని, పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెటర్నరీ వైద్య అధికారి తెలియజేశారు। ఇప్పుడు వర్షాకాలంలో గేదలకు గొంతువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది। అందువల్ల పాడరైతులు వర్షాలకు పాడి పశువులు దూడలు మొదలైన వాటిని తడవకుండా చూసుకోవాలి। మెయిన్గా ముఖ్యంగా ఈ వర్షానికి ఈ పశువులు తడవడం వల్ల గొంతువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది। అందువల్ల మళ్ళీ మన డిపార్ట్మెంట్ తరఫున మనము ఈ వ్యాధికి ఈ వ్యాధి రాకుండా టీకాలు వేస్తున్నాము। అక్కడ టీకాలు కూడా కొన్ని చోట్ల వేస్తున్నాం। ప్రజెంట్ ఇదర్ అవుట్బ్రేక్ వచ్చినప్పుడు మనకు వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మొత్తం ఊరంతా సరౌండింగ్ విలేజ్ మొత్తం అంతా మనం కవర్ చేస్తూ ఉంటాము। అలాగే ఇప్పుడు గొర్రెలకు నీలి నాలుక వ్యాధి వస్తుంది అనమాట, వాటికి కూడా టీకా ఉంటుంది, వాటి కూడా మనం టీకా వేసి టీకా వేయడం వల్ల వాళ్ళకి ఆ వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు। ముఖ్యంగా మనకు వర్షాకాలంలో ఫుట్రాట్ అనమాట, అంటే కాళ్ళకు గిట్ట పగుళ్ళు గిట్ట గురుకుండా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట। అంటే ఈ ముఖ్య గొర్రెలు మేకలకు మరియు గేదెలు కూడా గిట్ట గురుకులు వచ్చే అవకాశం ఉంటుంది। వాటిని ఇంటర్వెన్స్ అంటే వాటిని రాకుండా చూసుకోవాలంటే బురద నేలలో మనం దానికి ఎక్కువ తిప్పకుండా చూసుకోవాలి। అందులో పశువుల దొడ్డి ఉంటుంది కదా, మన పశువుల దొడ్డి కూడా దానికి శుభ్రంగా ఉంచుకోవాలి। ఆ పేడ అంతా ఇలాంటి తీసేసి మొత్తం దొడ్డిని క్లీన్గా శుభ్రంగా ఉంచుకోవాలి। ఇలా గిట్ట గురుకు లాంటివి వచ్చినప్పుడు దానికి వెంటనే దానికి వైద్య సేవలు అందు దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నమాట। ట్రీట్మెంట్ చేయించుకుంటే దానికి కొంచెం ప్రివెన్షన్ వల్ల మనకు బాగుంటుంది, లేదంటే కనుక గిట్టలు వచ్చి బట్టి చాలా గిట్టలు ఊడిపోయిన కూడా ఉంటుంది అన్నమాట।